తరం వారికి వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మొట్టమొదటి గుర్తుకు వచ్చే వ్యక్తి డాలర్ శేషాద్రి స్వామి. అంతగా వెంకటేశ్వర స్వామి ఆలయంతో డాలర్ శేషాద్రి స్వామికి అనుబంధం ముడిపడి ఉంది. పొరపాటున కూడా చెడు ఆలోచనలను తన దరికి చేరనీయని వ్యక్తి. స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు చక్కటి దర్శనం కలగాలని భావించే వ్యక్తి. తను అర్చకుడు కాకపోయినప్పటికీ అర్చకులకు, జియంగార్లకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు తలలో నాలుగులా ఉన్న వ్యక్తి. శ్రీవారి ఉద్యోగులందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. వెంకటేశ్వర స్వామికి 43 సంవత్సరాలుగా అసమాన సేవలు చేసిన డాలర్ శేషాద్రి స్వామి కాలధర్మం చెందడం వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ తీరని లోటని టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాలధర్మం చేయటం వెంకటేశ్వర స్వామి భక్తులకందరికీ కూడా తీరని లోటు. ఈ తరం వాళ్ళకంతా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ తర్వాత మొట్టమొదట గుర్తుకు మననంలోకి వచ్చేటువంటి వ్యక్తి శేషాద్రి స్వామి. అంతగా వెంకటేశ్వర స్వామి ఆలయంతో తన బంధం ముడిపడి ఉన్నది. తన సొంత విషయాలను కూడా పట్టించుకోకుండా పూర్తిగా స్వామి సేవలోనే 43 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తి, అత్యంత నిజాయితీ పరుడు, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, చెడు ఆలోచన అన్నది పొరపాటును కూడా తన దరిని చేరనీయని వ్యక్తి, స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు చక్కటి దర్శనం కలగాల అని కలలు కనే వ్యక్తి, తను ఆలయ అర్చకుడు కాకపోయినప్పటికీ అర్చకులకు, జియంగార్లకు, బయట ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు అందరికీ కూడా కలలో నాలుకలాగా ఉన్నటువంటి వ్యక్తి. తిరుపతిలో, తిరుమలలో పనిచేసేటువంటి శ్రీవారి ఉద్యోగులకు అందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మనిషి. దేశంలో ఎంత ప్రముఖులైనా కూడా అత్యంత గౌరవం